మార్నింగ్ ఈ వారంలో ఏ విధంగా షేర్ మార్కెట్లు ముందుకెళ్తాయి బ్యాక్ వెళ్తాయి అనేది మనం గమనిస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే మనకు రేపు ఆగస్టు 15th హాలిడే ఇక మనకు ఇది 20,000కు వెళ్తుందని నిఫ్టీ అనుకుంటే కిందికి వస్తా ఉంది నిఫ్టీ కూడా కిందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా మెండుగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఈ యొక్క షేర్లన్నీ కూడా మనం గమనిస్తే ఇండెక్స్లు సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ వారం అంతా ఒడిదుడుకులతోటి ఉండే అవకాశాలే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తిని గమనిస్తే 7:10గా ఉన్నాయి. ఇక కొన్ని షేర్లలో లాభాలు స్వీకరిస్తున్నారు అందువలనే ఈ విధమైన పరిస్థితి వస్తుంది. సెన్సెక్స్ లెవెల్ ఏంటి, ఏ విధంగా మద్దతు లభిస్తుంది, పైకి వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది, కిందికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది గమనిస్తే ఇది 64,500 64,800 వరకే ఆ మధ్యనే ఓపెన్ అయ్యి ఆ మధ్యనే నడిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంకా సెన్సెక్స్ మనం మాట్లాడుకున్న తర్వాత నిఫ్టీ గమనిస్తే అది మద్దతు స్థాయిలు కానీ మనం గమనించుకుంటే 19,500నే కదలాడే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే 44,000 నుంచి 44,500 మధ్యనే వెళ్ళే ముందుకు వెనక్కి వెళ్ళే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క లెవెల్స్ను గుర్తుపెట్టుకొని ఇంట్రాడేలో షేర్ ట్రేడ్ చేసుకునే వాళ్లకు ఖచ్చితంగా ఈ లెవెల్ గుర్తుపెట్టుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇక ముఖ్యంగా ఈ వారంలో మనకు ఏ రంగ షేర్లు బాగా పర్ఫామ్ చేస్తాయి అనేది మనం గమనిస్తే ఈ యొక్క ఎఫ్ఎంజి రంగాన్ని గమనిస్తే హోటల్ వ్యాపారం బాగా పుంజుకోవడం, ఐటీసీ షేరు వెలుగులోనికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అదానీ విల్సన్ మినహా ఈ రంగ కంపెనీలు స్థూల మార్జిన్లో ఇంకా బాగా రాణించడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఇక యంత్ర పరికరాలను గమనిస్తే ఇక ఇవన్నీ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉన్నట్టు యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి షేర్లు అదేవిధంగా ఈవీకి సంబంధించింది ఏదైతే మనకు ముఖ్యంగా ఈ డీజిల్ పెట్రోల్ లేకుండా కన్వర్ట్ అవుతున్నాయో ఆ షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగ షేర్లను మనం గమనిస్తే బ్యాంకింగ్ రంగంలో మనకు ఉండనే ఉన్నాయి మంచి పర్ఫార్మెన్స్ షేర్లు. మనకు స్మాల్ ఆర్ బిగ్ ఏదైనా అనుకోండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కొంత పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తుంది. అదేవిధంగా మనకు హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా తగ్గినప్పటికీ మళ్ళీ ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ఔషధ రంగానికి గమనిస్తే ఫార్మా సూచి 15,000 పైనే పోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు అల్కెమ్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, అబాట్ ఇండియా, జైడీస్ లైఫ్ సైన్సెస్ వంటి షేర్లు ఈ వారం లాభాలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ట్రాక్టర్లను గమనిస్తే ఎందుకంటే మాన్సూన్ వర్షాకాలం కాబట్టి ట్రాక్టర్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ట్రాక్టర్ ప్లాట్ఫారంపై మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్లకు కొంత ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నారు కాబట్టి అందులో సేల్స్ పెరగడానికి అవకాశం. లోహ రంగానికి మనం గమనిస్తే ముఖ్యంగా దీంట్లో లాభాలు స్వీకరిస్తున్నారు హిందాల్కో, జేఎస్డబ్ల్యూ ఈ దీంట్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఐటీ రంగ షేర్లను మనం గమనిస్తే ఇక అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, బ్రిటన్ రిటైల్ ద్రవ్యోల్బణం, యూరో జోన్ జీడిపి, భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం ఈ వారంలోనికి వెలుగులోనికి వస్తాయి కాబట్టి ఈ షేర్లు అప్ డౌన్ కావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనకు అంతర్జాతీయంగా ముడిచమర ధర కదలికలను బట్టే మన యొక్క ఓఎన్జిసి ఆయిల్ ఉండి కదలాడే అవకాశం ఉంది. ఈ వారంలో ఇవి కూడా కొంత అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. టెలికాం రంగానికి వస్తే మనకు ఎయిర్టెల్ అదేవిధంగా కొన్ని షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళేదానికి గవర్నమెంట్ బాగా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇవి కూడా మనకు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు.
చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వారంలో ఒడుగు దుడుకులు తప్పవేమో అని అనిపిస్తోంది. ఇక మనకు కమ్యూనిటీస్ ఈ వారం గమనిస్తే పసిడి, వెండి, ప్రాథమిక లోహాలు, ఇంధన రంగం, వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి మంచి పంటలు వస్తాయనే ఆశాభావంతో ఇక అది ఒకటి. ఇంకొకటి, ఇది పండుగల సీజన్ కాబట్టి కార్ల యొక్క విక్రయాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి కార్ల యొక్క షేర్లు ఎక్కువ మారుతికి సంబంధించినటువంటిది సేల్ అవుతాయని, అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్తాము. అదేవిధంగా లాట్ మొబైల్ ఆఫర్స్ను చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. 150కి పైగా విక్రయశాలలున్న లాట్ మొబైల్స్ తమ 11వ వార్షికోత్సవ సందర్భంగా భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్లు ఎంఎల్ అఖిల్ తెలుపుతూ ఉన్నారు. 20,000 విలువైనటువంటిది వాటిని ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకు కొనుక్కునే ప్రియులకు మంచిది, మంచి రాయితీలు కూడా ఇస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే. ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకరోజు సెలవు వచ్చింది. అదేవిధంగా మనకు ఈ యొక్క బాగా దేశీయ గణాంకాలు మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. ఇక 30,000 కోట్లతో చిప్ ప్లాంట్కు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. భారత్ ఒడిశాలో 30,000 కోట్ల పెట్టుబడితో చిప్ తయారీ ప్లాంట్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యూకేకి చెందిన ఎన్ఆర్ఐఎం అండ్ ఎంఆర్ఎఫ్ గ్రూప్ ప్రతిపాదన సిద్ధం చేస్తూ ఉంది. కాబట్టి ఈ చిప్స్కు బిజినెస్ బాగా ఉంటుంది రాబోయే కాలంలో. కాబట్టి అలాంటి కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ముఖ్యంగా అతి త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో మొదలైనటువంటి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఆంధ్ర ఒక నేషన్ ఒక్కసారి ఎలక్షన్స్ అనేటువంటి నిర్ధారణ మోడీ గారు ఏ విధంగా అమలు చేస్తారో, దేశకాల పరిస్థితులను బట్టే మనకు షేర్ మార్కెట్ నడుస్తూ ఉంటుంది. అభివృద్ధి దిశగా భారతదేశం ముందుకెళ్తుంది కాబట్టి షేర్ మార్కెట్ కూడా బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే, థ్యాంక్ యూ. ఈ వారం రోజుల అనాలిసిస్ మనం సోమవారం నుంచి శుక్రవారం చెప్పాం. అప్రమత్తంగా ఉండాలని, ఒడిదుడుకులు సహజం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, ఎంపిక చేసినటువంటి మన ఫేవరెట్ షేర్ అని ఐసిఐసిలో ఇది బై ఆర్ కాల్ కానీ పుట్ కానీ తీసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. దాదాపుగా రిజల్ట్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే టైం దగ్గరికి వచ్చింది. ఇక మళ్ళీ మనకు ఇంకొక త్రైమాసికం స్టార్ట్ కాబోతుంది. దగ్గర దగ్గర ఉన్నాం మనం. 14వ తారీఖు అంటే ఇంకొక 16 రోజుల్లోనే చాలా కంపెనీలన్నీ కూడా డివిడెంట్ను ఇచ్చేస్తాయి. ఇంకా ఐపీఎల్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఐపీఎల్ గురించి మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాం. మంచి ఐపీఎలు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క షేర్ మార్కెట్లో డబ్బులు ఎవరు కూడా పోగొట్టుకోవద్దని, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.